మాట్లాడినా కష్టంగానే ఉంటుంది. సత్యనారాయణ గారు ఎవార్డులు పెడతాం అట్లా దాసనారాయణరావు గారి పేరు మీద. దాసనారాయణరావు గారి పేరు మీద అంటే అసలు ముందు దాని గురించి మాట్లాడే సమస్య లేదు కాబట్టి అలాగే చేయమ్మా అన్నాను. కానీ నాకు మనసులో చాలా శంక ఉండింది, రామ సత్యనారాయణ ఏం చేస్తాడు అని. ఇది చూసినాక ఇవాళ ఇక్కడికి వచ్చి చూసినాక ఈ అవార్డ్స్ లిస్ట్ చూస్తే నా జీవితంలో నేను చాలా నంది అవార్డ్స్ నేను చైర్మన్గా ఉన్నాను, మెంబర్గా ఉన్నాను, నేషనల్ అవార్డ్స్లో ఉన్నాను, చాలా మామూలు అవార్డ్స్ చూశాను. కానీ నిజంగా ఇవాళ ఈ అవార్డ్స్ మాత్రం నిజంగా ఇంత బెస్ట్ అవార్డ్స్ నేను చూడలేదు. ఎందుకు అంటే దాసనారాయణరావు గారు అవార్డు ఇది, మా నారాయణమూర్తికి జీవిత సాఫల్యం ఇచ్చారు. నిజంగా ఆయనకి దాసనారాయణరావుకి ఉన్న ఇది సాంగత్యం, ఫ్రెండ్షిప్, ఇంకేమన్నా అనుకోండి, ఆయన గురు శిష్యుల అనుబంధం కానివ్వండి, ఈ తండ్రి కొడుకుల అనుబంధం కానివ్వండి, ఏదన్నా ఉంది అది కాకుండా దాసనారాయణరావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రని మలుపు తిప్పిన ఆయన దాసనారాయణరావు గారు. అలాగే నారాయణమూర్తి కూడా ఆయన వచ్చి ఆయన మళ్ళీ తెలుగు సినిమా చరిత్ర మళ్ళీ తిప్పించాడు, అందుకని ఆయనకి. అలాగే మా పూరి అతను వచ్చి కొత్త ట్రెండ్ చూపించాడు దాసనారాయణరావు గారిని, అతను ఒక ట్రెండ్ చూపించిన అతను, అందుకని ఆయనకి ఇచ్చినందుకు. ఆ తర్వాత ఈ నలుగురు కుర్రాళ్ళు ఉన్నారు నాకు. దాసనారాయణరావు గారు ఫస్ట్ తాత మనోడు తీసినప్పుడు ఇక్కడ చూశారు, కొంచెం జుట్టు వేసి పెంచుకొని నూనె రాసుకుని వచ్చింటే అసలు ఇతనేంటి డైరెక్టర్ అంటే. అప్పటికే సిల్వర్ జూబ్లీ 100 డేస్ ఫంక్షన్లో మేము కలిసాం ఫస్ట్ టైం ఆయన. అసలు ఇతను ఎలా డైరెక్టర్ అయ్యాడు అని అనుకున్నాను అప్పుడు. తర్వాత ఆయన దిగ్దర్శకుడు కాదు, దేశానికే ఒక పెద్ద ఎదిగిపోయాడు. ఇవాళ ముందుకు వచ్చిన నలుగురు కుర్రాళ్ళు ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క దాసనారాయణరావు ఉన్నాడు. నలుగురు విపరీతమైన వేరియేషన్తో ఉన్న సినిమాలు. అండ్ ఇవాళ సినిమాలో సక్సెస్ తీయటం చాలా కష్టం, సక్సెస్ తీయటం ఈజీ కూడా కొన్ని, ఎందుకంటే ఏదో ఒక హీరోని పట్టుకుని సినిమా చేసేస్తే సక్సెస్ అవుతుంది. ఈ నలుగురు అలా ఎవరినో పట్టుకుని చేసినాయి కాదు, నలుగురు వాళ్ళని ప్రూవ్ చేసుకున్నారు. కొత్త కథా అంశాలతో సినిమాలు తీసి వాళ్ళు చాలా, నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఉన్నాళ్ళలో బెస్ట్ డైరెక్టర్స్ ఆ నలుగురు. ఆ దాసనారాయణరావు గారు అంశతో పుట్టారేమో అని నాకు అనుమానం, ఆశ. అలాగే అది కంటిన్యూ చేయాలని మా నారాయణమూర్తి గారు చెప్పినట్టు ఎంతసేపు ఉన్నవాళ్ళు వెనకాల, ఎందుకంటే మీరు సక్సెస్ ఇవ్వగలరు. దాసనారాయణరావు గారు ఒకటే చెప్పాడు, మనం సృష్టిస్తాం ఆర్టిస్టులని, ఆర్టిస్టులు మనం సృష్టించకూడదు, మనం వాళ్ళ కింద బూట్లు నాకే వాళ్ళు అవ్వకూడదు, మన బూట్లు వాళ్ళు నాకాలి తప్ప అనే పరిస్థితికి ఆయన తెచ్చారు. దర్శకులకి అంత గౌరవం తెచ్చారు ఆయన. ఎంత గొప్ప నటుడైనా కానీ ఆయన దగ్గరికి వచ్చారు తప్ప ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళి సినిమాలు అడుక్కోలా. మీ నలుగురు కూడా అలాగే ఉండాలని, మళ్ళీ ఇండస్ట్రీకి అంటే డైరెక్టర్స్కి పర్టికులర్గా మళ్ళీ ఆ గౌరవం తెప్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.